पैन इंडियन डायरेक्टर्स लो सूपर स्टार पैन इंडिया हीरोल्लो सूपर स्टार हीरो इधर कलिसी प्रारंभोत्सव में कलुसुकुन्नारु वाले एवरेवर राजमौली गारु मरियु केजीएफ हीरो यश वीलिद्दरू कलिसी ఒక ఆలయం ప్రారంభోత్సవానికి అమృతేశ్వర ఆలయానికి ఆ ప్రారంభోత్సవానికి వీళ్ళిద్దరూ కలిసినటువంటి ఆ వీడియో సోషల్ మీడియా అనేది షేక్ చేసి పడేస్తుంది. ప్రస్తుతం రాజమౌళి గారు మహేష్ బాబు తాలూకు చిత్రం తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. స్టోరీ మొత్తం లాక్ అయిపోయింది. రైటర్ అయినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీగా ఉండనుంది. నెక్స్ట్ లెవెల్లో విజువల్స్ అనేవి మీకు బాహుబలిలో ఏ రకమైనటువంటి విజువల్స్ అయితే చూపించారో రాజమౌళి గారు అంతకు మించినటువంటి విజువల్స్ దాని తర్వాత ఆర్ఆర్ఆర్లో మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్ ప్లస్ విజువల్ ని ఆస్వాదించారో దానికి బాహుబలికి ఆర్ఆర్ఆర్కి దానికి మించి ఒక 5-6 రెట్లు విజువల్స్ మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సినిమా మీద అంచనాలు అయితే భారీగా పెరిగిపోయాయి. సో రాజమౌళి గారు మధ్యలో బ్రేక్ తీసుకొని అమృతేశ్వర ఆలయం బళ్ళారిలోని అంటే మనకి ఆంధ్ర ప్లస్ కర్ణాటక బార్డర్ అయినటువంటి బళ్ళారిలో ఒక ఆలయ ప్రారంభోత్సవం వెళ్ళడం జరిగింది. ఆలయ ప్రారంభోత్సవం చేసింది ఒక ప్రముఖమైనటువంటి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కొర్రపాటి సాయి గారు. సో ఆ సాయి గారు యష్ నటించినటువంటి కేజీఎఫ్ సినిమా ఇండియా వైడ్కి ఎంత పాపులర్ అయిందో తెలిసింది కదా. మనకి కేజీఎఫ్ 1 అనేటువంటి చిత్రాన్ని సాయి కొర్రపాటి గారు తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసి ముందుకు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఆ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులోనే కాదు ఎంటైర్ ఇండియా వైడ్గా కూడా. సో తెలుగులో అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. సో ఆయన మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తో సాయి కొర్రపాటి గారు పిలిచిన వెంటనే యష్ గారు రావడం జరిగింది. సో కొర్రపాటి సాయి గారు ఈగ సినిమాని కూడా నిర్మించడం జరిగింది రాజమౌళి గారి డైరెక్షన్ వచ్చినటువంటి ఆ సినిమాని. సో సాయి కొర్రపాటి గారికి ఉన్నటువంటి ఆ రిలేషన్ కొద్దీ రాజమౌళి గారు యష్ గారు ఇద్దరు కలిసి కూడా ఆ అమృతేశ్వర ఆలయం ప్రారంభోత్సవానికి రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరూ కూడా ఒక పక్క యష్ని చూడడానికి చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు. అలాగే రాజమౌళి గారు కూడా వచ్చారని తెలిసినప్పటికీ జనం అంతా మూగిపోయారు. పెద్ద సెక్యూరిటీ పెట్టాల్సి వచ్చింది. సో ఇలా ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఈ ఇద్దరు తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది.